పట్టణంలోని ఫుట్పాత్ వ్యాపారులు అందరూ కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ శశాంకకు తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా వారికి సబ్ కలెక్టర్ సమాధానమిస్తూ నిబంధనల ప్రకారం అవసరం ఉన్న మేరకే ఫుట్పాత్ వ్యాపారాలు తొలగించామని తెలిపారు. వ్యాపారాలకు అనువైన స్థలాలు ఎంపిక చేసుకోవాలని వారిని సూచించారు. మేము కూడా మీరందరికి జాగ చూపించాం కాబట్టి అందరూ ముట్టుకుంటారు. జగిత్యాల అంతా ఇదే పని పెట్టుకోలేదు. మేము జాగ చూపించిన నాడు ఆ పని చేస్తాం, కాకపోతే ఇమీడియట్గా అత్యవసరం ఉన్నవి మాత్రమే మేము చేస్తాం. అది కూడా ఇప్పుడు ఆ బిల్డింగ్ మాకు అవసరం వచ్చింది, మేము ఆఫీస్ ఓపెన్ చేయాల్సి వచ్చింది కాబట్టి. లేకపోతే ఇప్పుడు నేను వచ్చి 9 నెలలు అయింది, మిమ్మల్ని అయితే ఏమి ముట్టుకోలేదు మేము ఇప్పటివరకు. మాకు అవసరం ఉన్న దగ్గరే మాత్రమే చేస్తున్నాం మేము కాబట్టి దయచేసి సహకరించి కొద్దిగా దూరం చేయాలంటే పెట్టుకోవాలనే అవకాశం ఉంటుంది. దీని తర్వాత పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ బిల్డింగ్ పరిసరాలు పెట్టడం కూడా పెద్ద టీలాలు పోయి చిన్న టీలాలు వస్తాయి. చాయ్ అమ్మే వాళ్ళు వస్తారు, టిఫిన్లు పెట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ వస్తారు. లారీ అసోసియేషన్ కు అలాట్మెంట్ నహీ హువా, వో ఉన్కా జమీన్ నహీ హై, వో లోగ్ జైసే ఆప్ ఇత్నే దిన్ యూజ్ కియే వో లోగ్ భీ యూజ్ కర్ లేతే బస్. జీవికా నహీ హై తో లారీ అసోసియేషన్ మే తో ڈالے تو టెంపరరీ ایسا لیا کہ అరే లారీ అసోసియేషన్ వాళ్ళం కా ఇల్లీగల్ హై జీ, తో ఇల్లీగల్ వాళ్ళ సే మే క్యా బాత్ కరూ, మే ఉన్కో బతాఊ క్యా కి ఇన్ లోన్ కే లియే జగా దో కర్కే. ఇసిలే మే బోల్ రహా హూ, ఆప్ ఖుద్ దేఖ్ లో, అగర్ లారీ అసోసియేషన్ వాళ్ళ అలో కరే తో ఆప్ రఖ లే సక్తే. జబ్ హమే జమీన్ చాహియే తబ్ దోనో కో హటాయేంగే బస్. ఔర్ ఏ గురించి గా చెప్పే, ఏ లే సార్, ఏ విషయాల మీద చెప్పే కాబట్టి అక్కడ చాలా పంచాయతీ జరిగే అవకాశం ఉన్న ప్లేస్ అది. వాళ్ళందరినీ వాళ్ళందరికీ మీకున్న వస్తువులు అమ్మడానికి మేము అక్కడే పెట్టుకుంటాం అంటే కొద్ది దూరంగా పెట్టుకోండి. నేను చెప్తే ఈ ఈ పిఆర్ బిల్డింగ్ కంటే ముందర ఆ డైరీ ఉంది, డైరీ కంటే ముందర ఇంకా జాగా ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ప్రతి దానికి మేము అడ్డుపడతలేము ఇప్పుడు. మీరు ఇప్పుడు కొత్తగా చూపిమని నన్ను ఎందుకు అడుగుతున్నారు, నన్ను అడిగి పెట్టినారా ఇది? నేను మొదట వాళ్ళు వచ్చిన ఫస్ట్ 5 నిమిషాల్లో అడిగింది అది. ఇప్పుడు అడిగి పెట్టినట్టు ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఎక్కడ పెట్టాలని చెప్పేసి. నాకు కూడా తెలుసు మాకంటే ఎక్కువ సందులు, ఎక్కువ జాగ్రత్త. ఎక్కడ పెట్టద్దు మీరు, ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద పెట్టద్దని నేను చెప్తలేను మీకు. ఈ రోజు మీరు ఇప్పటివరకు కొత్త పనులు జాయిన్ అవ్వాలని కూడా నేను చెప్తలేను. మీ షాప్ మీరు నడుపుకోండి, కాకపోతే ఇక్కడ నడపమంట. కాకపోతే ఈ ఇబ్బంది మీకు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది కాబట్టి మీరు 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో దీని నుంచి వేరే పనికి వెళ్ళేటట్టు కూడా ఆలోచించుకోవాలి. మీలో కొద్దిమంది ఎదిగి ఇదే ఇదే తేలాని షాప్ రూపంలో మార్చుకోగలిగితే సంతోషం. జగిత్యాల్లో మిగతా వాళ్ళతో పాటు సబ్ కలెక్టర్ కూడా సంతోషిస్తాను మా వాళ్ళు ఎదిగినారు అని చెప్పి. కాకపోతే ప్రస్తుతానికి ఈ జాగాలో మాత్రం పెట్టకండి. మీరు ఎక్కడ అన్నది మీకు అందరికి తెలుసు, మీరు పెట్టుకుంటారు. మీకు ఆ మాత్రం తెలియదు అని నాకైతే నమ్మకం ఉంది. ఎక్కడ పెట్టద్దని నేను మాత్రం చెప్తలేదు.